సార్ మన్నెగూడలో జరిగిన సంఘటనపై అంటే నవీన్ రెడ్డి 100 మందిని తీసుకుని వచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీ మీ బంధువుల మీద అందరి మీద దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం, తర్వాత ఫోటోలు బయటకు వచ్చినాయి మేము లవ్ చేసుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాడు, పెళ్ళి చేసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు, అంటే రకరకాలుగా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళను తీసుకెళ్ళి కొంచెం హెరెస్ట్ చేశారు, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదనంటే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరిది కరెక్ట్ అంటారు? సో వాళ్ళు కూడా ఆయన హోటల్ ఇంటి ముందే హోటల్ పెట్టుకున్నాడు, నేను ఈ పెళ్ళి చూశాను, అది కూడా ధ్వంసం చేశారు. వీళ్ళు వాళ్ళ ఇల్లు కార్లు అన్నీ ధ్వంసం చేశారు. సో ఎందుకు అసలు అంటే ఒక సినిమాటిక్గా ఇంత ఎందుకు జరిగింది, ఎవరిది కరెక్ట్ అంటారు అసలు దీంట్లో? అంటే దీనిలో ఒక ఇష్యూని గొడవ చేయటం ద్వారా కుటుంబాల మధ్య జరగాల్సినటువంటి చర్చని పబ్లిక్ డొమైన్లోకి మార్చడం ద్వారా, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి మార్చడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవటానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఆ అమ్మాయి కుటుంబంలోనూ అబ్బాయి కుటుంబంలోనూ వ్యతిరేకించారు, ఇద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు, మేజర్స్ అయితే చేసుకుని వాళ్ళ రెండు కుటుంబాలని వదిలేయచ్చు, పట్టించుకొని అక్కర్లేదు. ఇలా చేసిన కేసులు అనేకం ఉన్నాయి. అసలు మా కుటుంబాలు అక్కర్లేదు, మా బతుకులు మేము బతుకుతాం, మా జోలికి మీరు రాకుండా ఉండే చాలు అనుకుని ఇద్దరూ కలిసి పారిపోయిన కేసులు అనేకం ఉన్నాయి. దీంతోపాటు మనం ఇంకొకటి కూడా చూసాం, కుల సమస్య ఉన్నప్పుడు పరువు హత్యలు జరిగిన సందర్భం కూడా చూసాం మనం. నిన్న కాక మొన్న ఢిల్లీ వ్యవహారంలో కూడా కూతురు తనని కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుందని ఆ కూతురిని కూడా చంపేసిన కేసు చూసాం మనం. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఈ వీళ్ళిద్దరూ, ఈ నవీన్ రెడ్డికి అలాగే ఈ అమ్మాయి వైశాలి, వీళ్ళ క్యాస్ట్ ఒకటే. విత్ ఇన్ క్యాస్ట్ ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య తేడాలు ఉన్నాయేమో మనకు తెలియదు. కొన్ని కులాల్లో ఒకే కులం అనుకున్నప్పటికీ దానిలో మళ్ళీ 100 శాఖలు ఉంటాయి. చాలా కాలం క్రితం రావి శాస్త్రి గారు అన్నట్టు, క్యాస్ట్ ఫీలింగ్ కంటే సబ్ కాస్ట్ ఫీలింగ్ చాలా పెద్దదని. అటువంటి గొడవలు ఉన్నాయేమో మనకు తెలియదు. అయితే అది పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి ఆయన కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, బయటకు వచ్చినాయి. రెండోది, ఆ అబ్బాయి తల్లి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు ఆ అమ్మాయిని వద్దని చెప్తున్నాం మేము, ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ అమ్మాయి కోసం, ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, అనవసరం, అది వదిలేస్తే హ్యాపీగా బతుకుతాడు అని మాట్లాడుతుంది ఆవిడ. ఏడుస్తూ మీడియా ముందు ఆవిడ మాట్లాడిన మాట ఇది. ఈ మాట నుంచి నాకేమర్థమైందంటే, అతను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాడు ఆ అమ్మాయికి. ఈ ఎమోషన్ తల్లిదండ్రులకు అవసరం లేదు, ఆ ఎమోషన్ అతని వరకే పరిమితం. ఆ అమ్మాయితో ఎమోషనల్గా ఉండటం అతని వరకు పరిమితం, కానీ కొడుకు గురించి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం తల్లిదండ్రులకి అనివార్యం అనుకుంటే, ఆవిడ మాట్లాడిన మాటల్లో అతని ఎమోషన్ని ఆవిడ పట్టించుకోవట్లే. టూ వర్డ్స్ సన్ ఆవిడ ఎమోషన్ మాత్రమే మాట్లాడింది ఆవిడ. ఆవిడ ఏం మాట్లాడింది, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు, ఈ మధ్య డబ్బులు సంపాదించడం మొదలు పెట్టావు, ఆ టీ ఇది పెట్టడం ద్వారా, ఆ మీసాల టీ పెట్టడం ద్వారా, దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయకు, నువ్వు కామ్గా ఉంటే ఒక మంచి సంబంధం అనుకువగా ఉండే అమ్మాయి ఇదంతా మనం సెట్ చేద్దాం అన్న ధోరణి కనిపిస్తుంది ఆవిడ మాటల్లో, డబ్బులు ఖర్చు పెట్టకూడదు. సో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఇవంతా కూడా మాట్లాడారు వాళ్ళు. అతను ఇంటికి తీసుకొచ్చేవాడు, ఆ కారు ఆ అమ్మాయి పేరుతో నామినీగా పెట్టాడు, ఆ నామినీగా పెట్టేటప్పుడు కూడా వైఫ్ అనే మెన్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. పోలీసులు కూడా చాలా ట్రాక్టికల్గా, ఇది కొంచెం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసు కాబట్టి ఇప్పుడు మేము ఆన్ రికార్డ్ ఏం మాట్లాడలేము, కొంచెం టైం తీసుకుని మాట్లాడే వ్యవహారము అనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. జస్ట్ జరిగిన హ్యాపెనింగ్స్ చెప్తున్నారు తప్ప వ్యాఖ్యానాలు చేయటానికి సాహసించడం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఎక్కడో ఆ కుటుంబంలో ఇతని పట్ల వ్యతిరేకత ఉంది, ఆ అమ్మాయికి ఇతని పట్ల సానుకూలత ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఈ సానుకూలతలో నుంచి ఆ అమ్మాయికి పెళ్లి
సంబంధం చూడటం, పెళ్లి చూపులు, ఈ వ్యవహారం దాకా వెళుతోంది అనుకున్నప్పుడు ఆ అమ్మాయితో సంప్రదించి కానీ సంప్రదించకుండా కానీ ఒక గొడవ చేయటం ద్వారా ఈ విషయాన్ని కుటుంబాల పరిధి దాటించి పోలీసులు రాజకీయ నాయకులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యే కండిషన్ కల్పించి ఆ ప్లాట్ఫామ్ మీద ఈ ఇష్యూని సెటిల్ చేసుకోవాలని అతను అనుకుని ఉండొచ్చుగా నవీన్ రెడ్డి అనుకుని వ్యూహాత్మకంగా ఈ పని చేస్తుంటాడు అనేది నా డౌట్. రెండోది ఈ కార్యక్రమం జరగటానికి సంబంధించి కొంత ఆ అమ్మాయి నుంచి కూడా ఒక రకమైనటువంటి సుముఖత వ్యక్తమై ఉండొచ్చు. అయితే ఇప్పుడేం మాట్లాడుతోంది అనేది, ఇప్పుడు మాట్లాడుతోంది వ్యూహాత్మకం కావచ్చు. ఇప్పుడు ప్రెస్ ముందు చెప్పింది, ప్రెస్ ముందు అమ్మాయి మాట్లాడుతోంది. అమ్మాయి మాట్లాడింది వ్యూహాత్మకం అంటారా? అమ్మాయి మాట్లాడుతోంది వ్యూహాత్మకం అనే అనుకోవాలి. అతను మాట్లాడే అమ్మాయి, అబ్బాయి నుంచి ఒకవేళ అబ్బాయి వైపు సపోర్ట్ ఉండి ఉంటే తను వచ్చి అంటే అంత బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏముంది? అమ్మాయి వచ్చేయచ్చు కదా బయటికి. అమ్మాయి అదే నేను ఇందాకే చెప్పాను, ఇద్దరు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది ఒక గొడవ. అలాంటి కేసులు ఉన్నాయి అనేకం. కానీ ఈ కుటుంబాలతో ఘర్షణ కాకుండా విషయాన్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద సెటిల్ చేసుకుని వీళ్ళందరినీ సరెండర్ చేసుకుని, అంటే దీనిలో ప్రాపర్టీస్ కూడా లింక్ అయి ఉంటాయి, ఆస్తులు, తమకి రావాల్సిన ఆస్తులు, తమ వాటాలు, ఈ వ్యవహారాలన్నీ ఆలోచిస్తారు. అల్లేమి అంత ఓపెన్గా వెళ్ళిపోయిన బ్యాచ్ అని నేను అనుకోవట్లేదు. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటి రీత్యా వీళ్ళు ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద గొడవ చేసి సెటిల్ చేసుకోవాలని అనుకుని ఉండొచ్చు. దీనిలో ఎక్కడో ఒక డీవియేషన్ వచ్చి ఉండొచ్చు వీళ్ళ మధ్య, ఆ డీవియేషన్తో ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక పని చేసేటప్పుడు ఉండే ప్రిపేరెడ్నెస్ అది వికటించినప్పుడు లేకపోతే అది ఇబ్బందికరంగా మారినప్పుడు ఉండకపోవచ్చు. ఆ ఎమోషన్ అదే లెవెల్ ఎమోషన్ క్యారీ కాకపోవచ్చు. అప్పుడు టోటల్గా తప్పంతా అవతల వాడి మీద నెట్టేసి మాట్లాడటం కూడా జరుగుతుంది సైకలాజికల్గా. అలాంటి పని ఏమైనా చేస్తుందా అనేది ఒక డౌట్. రెండోది అతను ప్రెజర్ తీసుకొచ్చి దాడి చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి అనుకున్నాడు అనేది అమ్మాయి ఫ్యామిలీ వైపు నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ నిజము అనుకుంటే అతను అలా చేయటం ద్వారా సాధించేది ఏమిటి అనేది యాంగిల్ కోణం. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఏం సాధించగలడు అతను? వితౌట్ ఫ్యామిలీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ద్వారా అతను సాధించగలిగింది ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉందా? అమ్మాయిని తప్ప సాధించేది ఏం లేనప్పుడు అది తప్పేం కాదు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్ళటం అనేది తప్పే, అది ఎవరు తీసుకెళ్ళినా తప్పే. అతనితో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయిని బలవంతంగా లాక్కొస్తే తండ్రిది కూడా తప్పే, అమ్మాయి మేజర్ అయినప్పుడు. అందుకని ఇలాంటి గొడవల్లో అనేక కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్నది తప్పు, ఆ అమ్మాయి కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనేది ఒక కాన్స్పిరసీ థియరీ. అతను కుట్ర పని లాక్కెళ్ళాడు అనేది ఒక కాన్స్పిరసీ థియరీ. అసలు మా అబ్బాయి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటే ఆడి జీవితం హాయిగా ఉండేదని ఆవిడ మాట్లాడుతున్నది కూడా ఒక కుట్ర కావచ్చు, తల్లి మాట్లాడుతున్నది కూడా. ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్ అయింది, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ. ఇద్దరు రాజకీయ నాయకుల మద్దతు ఉంది వాడికి, అందుకని మా మీద ఇలా గొడవ చేస్తున్నాడని అమ్మాయి తండ్రి మాట్లాడాడు. ఆ ఇద్దరు నాయకులు ఎవరో కూడా ఓపెన్ చేశాడు, ఇద్దరు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమున్నప్పటికీ ఇది ఒక ఇద్దరి మధ్య రిలేషన్ ఉండాలా ఊడాలా అనే దానికి సంబంధించిన వ్యవహారం. అంటే ఇప్పుడు తనకు అమ్మాయి కావాలనుకున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద అంతలాగా అంతమందిని తీసుకొచ్చి దాడి చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? పోనీ చేశాడు, చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయినాడు, అంటే అంత ప్లాన్డ్గా ఉన్నాడు, అంత ఈజీగా అంటే అమ్మాయి ఫోన్ నుంచి మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి సో దాని ద్వారా మళ్ళీ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుని అంత ఈజీగా ఉంటారా?
అదే అనుమానం. ఇప్పుడు అమ్మాయి వైపు నుంచి, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఓపెనింగ్ ఉంది. ఇది కాన్స్పిరసీ థియరీ మాత్రమే కాదు, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది. ఆవిడ తెలిసి తనే కావాలని కిడ్నాప్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇది సెటిలైట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, తన్ని తాను కాపాడుకోవడంలో భాగంగా కూడా ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు అసలు అంటే ఈ మొత్తం దీనిలో వీళ్ళు వేస్తున్నటువంటి ప్రతి స్కీము, ఇంత ఇంత స్కీములు వేసి గందరగోళం పడాల్సిన అవసరం ఏమిటి దీనిలో? మిద్దరు ప్రేమించుకున్నారు, మిద్దరు మేజర్లో వెళ్ళిపోవచ్చు. అమ్మాయి వచ్చి ఎగ్జామ్ రాసి వచ్చింది అంటే మెంటల్గా ఏ మేరకు, ఇది కనుక నిజంగా అతను తీసుకెళ్ళి ఉంటే దాని ఇంపాక్ట్ వేరుగా ఉండి ఉండేది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన మనిషి కదా, అయినప్పటికీ స్థిమితముగా ఎగ్జామ్ రాసి వచ్చింది ఆవిడ. కాబట్టి ఏదో మేరకు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఏ క్షణంలోనైనా, ఎవరి మధ్య రిలేషన్ అయినా ఏ క్షణంలోనైనా స్ట్రెయిన్ అవ్వచ్చు. నిన్నటి వరకు వాళ్ళిద్దరు ప్రేమికులుగా ఉన్నారు, ఈరోజు లేరు అని అనుకోవటానికి మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కలిసి ఉండాలని దంపతులను ఆశీర్వదిస్తారు తప్ప కలిసి ఉండాలని రూల్ ఏం లేదు, చట్టం కూడా లేదు. ఏ క్షణంలోనైనా విడిపోవచ్చు వాళ్ళు. పెళ్ళైన 10వ రోజున విడిపోవచ్చు, పెళ్ళి 2వ రోజున కూడా విడిపోవచ్చు. విడిపోవడానికి హక్కు ఉంది వాళ్ళకి, చట్టపరమైన హక్కు ఉంది. కాబట్టి వీళ్ళల్లో కూడా మిస్టేక్లు ఉండొచ్చు. అంటే ఆస్తులు కావాలి ఇలాంటివన్నీ, లీగల్గా అమ్మాయి వెనకాలే ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని ఉండొచ్చు. ఆ అబ్బాయి అంత ప్లెయిన్గా ఉన్నాడా, లేదా ఓన్లీ ఎమోషనల్గానే ఉన్నాడా, ఈఎంఐ ప్లెయిన్గా ఉందా ఎమోషనల్గా ఉందా, ఇవన్నీ కూడా అనుమానాలే, అన్నీ కాన్స్పిరసీ థీరీసే. ఓపెన్గా పోలీసులు దీని మీద నిర్మోహమాటంగా దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే అసలు విషయం బయటకు వస్తుంది. దాన్ని ఓపెన్గా మాట్లాడటానికి పోలీసులకు కూడా ఇబ్బంది ఉందనేది అర్థమవుతుంది. పొలిటికల్ ప్రెజర్ ఉంది, మరి బయటకు వస్తుంది అంటారు. అసలు ఏంటి అనేది వస్తుంది, ఏమవుతుంది అంటారు ఫైనల్గా ఎండింగ్? వస్తుంది వస్తుంది, ఎందుకంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఉండుంటే. ఇప్పుడు అందరికీ తెలిసింది ఆయన ఫోటోలు కూడా పెట్టేసాడు, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్ళి అయిపోయింది మాకని మాట్లాడారు వాళ్ళు, పెళ్ళి అయిపోయింది అంటున్నారు. కానీ ఆ పెళ్ళి అయిపోయినటువంటి ఆధారాలు ఏమి చూపించట్లేదు. ఆధారాలు చూపించకపోవచ్చు. అమ్మాయి రోజు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చేది అమ్మాయి రోజు అని అబ్బాయి మదర్ మాట్లాడింది కదా. ఆ అమ్మాయిని వైఫ్గా అతను భావిస్తున్నాడు అనే సైకో అనే విమర్శ చేశాడు తండ్రి. అందరూ అదే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి అలాగే అంటున్నారు. పెళ్ళి ఆ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశాడు, మొత్తం ఫేక్ అంటున్నారు. మార్ఫింగ్ చేస్తుంటే అది ఎలాగూ టెక్నికల్గా బయటకు వస్తుంది. పోలీసులు దర్యాప్తులో బయటకు వచ్చే వ్యవహారాలే ఇవన్నీ. ఇవన్నీ కరెక్టా కాదా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కరెక్టా కాదా అనేది దర్యాప్తు జరిగితే తెలుస్తుంది. దర్యాప్తులో తేలిన తర్వాత ఎవరు బోన్ వెన ఎవరు కటకటాలు వెనక్కి వెళ్ళాలనేది కూడా డిసైడ్ అవుతుంది. కానీ ఇలాంటి కేసుల్లో ఎవరు కటకటాలకు వెనక్కి వెళ్ళకపోవచ్చు, కేసు నిర్వీర్యం అవ్వచ్చు.